ఒకనాడు ఒక చిత్రము జరిగింది. నానావలి ఉన్నాడుగా, వాడొక విచిత్ర పురుషుడు. అందరూ అతనిని చూచి భయపడేవారు. ద్వారకామాయిలో నా గద్దెపై నేను కూర్చొని ఉన్నప్పుడు అకస్మాత్తుగా నానావలి వచ్చి, నేను దానిపై కూర్చుండవలెను అన్న బుద్ధి పుట్టినది అని అన్నాడు. వెంటనే లేచి, అలాగా కూర్చో అని నేను నా గద్దెపై నానావలిని కూర్చోపెట్టాను. కొంతసేపు అతను కూర్చొని నన్ను కూర్చోమని నాకు నమస్కరించి వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్నారుగా, బాబా ఇలా చేసావేమిటి, నువ్వు తప్పు చేశావు అన్నప్పుడు నాకు నవ్వొచ్చింది. పరీక్షలు మీకే కాదయ్యా, నాలాంటి వారికి ఉంటాయి. నానావలి నన్ను పరీక్షించుకొని సంతృప్తుడై వెళ్ళాడు అని చెప్పినప్పుడు భక్తులకు ఆశ్చర్యము కలిగింది. నిజముగా గురు శిష్యుల సంబంధం, గురువు శిష్యుడను ఎంత శోధించునో నిజ శిష్యుడు గురువును కూడా అలాగే శోధించుకొని తీవ్రమైన నమ్మకముతో తుట్టతుద వరకు గురువును అనుసరించును. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత అతా స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత వైరాగ్య చా